ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు కలిపేమున్నది. అలుపు పాట రాసినోడికి కాదు, పని చేసేవాడికి నాకు. ఆహా, నువ్వు చాలా అదృష్టవంతురాలువే బాబు. నువ్వు నాకు మొగుడుగా దొరికినందుకు కాదు, పని చేసేవాడు మొగుడుగా దొరికినందుకు. ఇంతకీ వార్తలు ఎలా ఉన్నాయి? పేపర్ మీద ఉన్నాయి. వార్తలు అన్నాక పేపర్ మీదే ఉంటాయి, పెనం మీద కాదు. తెలుసు కదా, మరి ఎందుకు అడిగావు? ఖాళీగా పని చేస్తుండే, బోరుగా ఉంది, ఏదైనా మంచి వార్తలు. భార్యను విసిగించినందుకు భర్తని కత్తితో పొడిచిన భార్య. అలా రా దారికి. అవును, రాత్రి పడుకునే ముందు స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? తలనొప్పి పక్కనే ఉన్నప్పుడు డాక్టర్ స్పెట్స్ పెట్టుకుని పడుకోమన్నాడే. అంటే నేనేమైనా తలనొప్పినా? నువ్వు ఒక్క తలనొప్పివే కాదే, నా జీవితానికే నొప్పివి. అలాంటప్పుడు నన్ను వదిలే. వదలలేనే. ఎందుకు? ఈ సమాజం జాబు లేని మగాడి కంటే పెళ్ళం వదిలేసి మగాడి అంటే చాలా చీప్గా చూస్తుంది కదా. మరి మూసుకొని ఉంటు. ఏమే, నీకు విషయం తెలుసా? తెలంగాణలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయంట. అవునా? ఏమేమి తగ్గాయి, ఎంత తగ్గాయి? క్వార్టర్ మీద 10, ఆఫ్ మీద 20, కూలి మీద 40. సర్లే, పని అయిపోయింది, నేను వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకుని వస్తాను. అవసరం లేదండి, మీకు హెయిర్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అవునా? ఎందుకే? అలా నాకు కోపం వచ్చినప్పుడు జుట్టు పట్టుకొని కొట్టడానికి ఈజీగా ఉంటుందని. ఇదిగో మగాళ్ళు, ఈ మాట మీకే. మీరు కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు వాడు జుట్టు ఎంత కట్ చేయాలి, ఎంత కట్ చేయాలా, అంత కట్ చేయాలంటే పెళ్ళానికి జుట్టు అందకుండా ఉండేటట్టు కట్ చేయమని చెప్పండి. కాసేపట్లో నేను బయటకు వెళ్తున్నాను, రావడానికి 2 గంటలు పడుతుంది. నీకేమైనా తీసుకురానా? నాకు నువ్వు బయటకు వెళ్ళిన 2 గంటలు చాలే, ఇంకేమీ వద్దు. అంటే నేను లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావన్నమాట? అలా లేనప్పుడు సముద్రానికి, పెళ్ళం లేనప్పుడు మొగుడికి ఆటోమేటిక్గా ప్రశాంతంగానే ఉంటుంది. ఏంటి ఈ మధ్య నోరు బాగా లేస్తుంది? ఈ వయసులో కనీసం నోరన్నా లేవనివే అన్నట్టు. ఇంట్లో ఒక్కడిని పని చేయడం చాలా కష్టంగా ఉంది, మనం పర్మిషన్ పెట్టుకుందామా ప్లీజ్? ఒక ఇంట్లో ఇద్దరు పని మనుషులు అక్కర్లేదు, నువ్వు ఉన్నావుగా చాలే. ఆహా, ఎంత మగ మనిషినైనా పని మనిషిని చేసి ఆడుకునే మీలాంటి ఆడవాళ్ళకి జోహార్లే. ఏంటి ఏదో కొనుగుతున్నావు? అదే, ఏం లేదే, వంటగదిలో పాలు పొందిపోతానే వస్తానే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అది పూసలుతున్నది. నేను పనిలో ఉన్నప్పుడే ఇవన్నీ మోగుతూ ఉంటాయి. ఏమే, కాలింగ్ బెల్ మోగుతుంది చూడు. నేను నిన్న మిస్ అయిన సీరియల్ని యూట్యూబ్లో చూస్తున్నా, నువ్వే వెళ్ళి చూడుపో. ఎగరెందుకు అలవాటుపడ్డ మగాడు సీరియల్స్ అలవాటుపడ్డ ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. కమింగ్ కమింగ్ ఉండవా? ఎవరు? హే మదర్స్, నువ్వా? ఏంటి చెప్ప పెట్టుకుంటూ వచ్చావు? తుడిగాలి సునామి నేను, ఏవి చెప్పిరావు చెప్పకుండానే వస్తాయి. లోపలికి రా. దా పెళ్లి కాని వాడిని ఎలాగున్నావని అడగకపోవడం ఎంత తప్పు, పెళ్ళైన వాడిని ఎలాగున్నావు అని అడగడం కూడా అంతే తప్పు. అర్థం కాకపోవడమే మంచిదిలే. ఇంతకీ అక్క ఎక్కడా? నేను ఎక్కనా? అదే మీ అక్కే కదా, మీ అక్కే కదా. ఇదిగో అక్కడ ఉంది, దా చూపిస్తాం. ప్రియా ఎలా ఉన్నావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను అక్క. చైతి మర్దల్స్ కదా అని కొంచెం చనుసి తీసుకున్నావు అన్నమాట. ఇంట్లో అందరూ బాగున్నారా? నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, వాళ్ళు అక్కడ హ్యాపీగానే ఉంటారు. ఓవర్ యాక్షన్ చేయకరా. సరే ప్రియా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే అక్క. నేను కూడా తోడెళ్తానే. అక్కర్లేదు, నీతో నాకు చాలా పని ఉంది. అవును మదర్, నువ్వు మీ అక్క నిజంగానే సొంత అక్క చెల్లెలా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, నీకు దానికి దేవకన్యకి రాక్షస కన్యకు ఉన్నంత తేడా ఉండేను. అలా అంటావేంటి బావా, మా అక్క కూడా అందంగానే ఉంటుంది. ఏంటి అందమా? మీ అక్కదా? మీ అక్కకి అందానికి యాంటీవైరస్ కి ఆంటీవైరస్ కి ఉన్నంత తేడా ఉంది. వెనకాలే ఉంది.
అవే నువ్వెప్పుడు వచ్చావే? నువ్వు రాక్షసి కన్య అన్నావే, అప్పుడే వచ్చా. అది సరే కానీ నాకు మీ చెల్లికి తినడానికి ఏమి తీసుకురా. జడ బాగుందా చూసావా? జడాల వేసింది నేను. ఏయ్ ఇటువైపు జరుగు దా తిను. దానికి చేతులున్నాయి. దాని చేతితో తింటే కడుపు మాత్రమే నిండుద్ది. నా చేతితో తినిపించాను అనుకో, కడుపుతో పాటు ప్రేమ కూడా నిండుద్ది. నువ్వు తిను. అయ్యో అయ్యో నీళ్ళు తాగి పరమారుందా. ఏయ్ అలా దగ్గి దగ్గి చచ్చే బదులు అక్కడ నీళ్ళు ఉన్నాయి తాగి చావచ్చు కదా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. నువ్వు తిను బంగారు. తిను బంగారు. బావా మనం సాయంకాలం సినిమాకి వెళ్దామే. నువ్వు అలా అడిగితే నరకానికే వస్తాను. ఆఫ్టర్ సినిమాకి రాలేనా? కార్నర్ సీట్లు ఎందుకు? కాట్ వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటదని. అయినా నీకు ఎందుకే, నువ్వు తినుకో. అయితే నేను సినిమాకి వస్తా. అయితే మీ ఇద్దరు వెళ్ళండి, నేను డ్రాప్ అవుతాను. బావా నువ్వు డ్రాప్ అయితే నేను డ్రాప్ అవుతాను. అవును నువ్వు ఊరికి ఎప్పుడు పోతావు? అదేంటక్క ఇవాళ కదా వచ్చాను, అప్పుడు ఎప్పుడు వెళ్తానని అడుగుతావు? బావా నువ్వైనా చెప్పు, నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను. నువ్వు అడిగితే నేను కాదంటాను. అవును బావా, మొన్న నువ్వు హాస్పిటల్కి వెళ్తే నర్స్ కొట్టిందంట ఎందుకు? ఇంజక్షన్ చేశాను, కాస్త నడుము రుద్దండి అన్నది. నేను దాన్ని నడుము రుద్దాను. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఎందుకు, నువ్వు కూడా కొడదావనా? నాకంత ఓపిక లేదమ్మా. లోనికి రా, నీ పని చెప్తా. దేవుడా, బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి మందులు కనిపెట్టారు కానీ ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మందులు కనిపెట్టలేదు. అవును బావా, పెళ్లికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండాలి కదా, ఇప్పుడు కనిపించట్లేదేంటి? మీ అక్క దానికి మురిగే అవకాశం ఇవ్వట్లేదే, అందుకే రాత్రికి రాత్రి పారిపోయింది. అబ్బా ఎందుకు అంటగట్టుగా కొట్టావు? నీ చెంపు మీద దోమవాలి రక్తం తాగుతుంది, అందుకే కొట్టాను. నీ రక్తం నేను తప్ప ఎవరు తాగకూడదు. అమ్మా రక్త పిశాచి. అది సరే, ఈరోజు పక్కింటి రాంబాబు పెళ్లి, నేను వెళ్తున్నా, మీరు వస్తారా? నాకంత ఓపిక లేదులే, నువ్వు వెళ్ళు. అయితే పెళ్లిలో ఏం చదివించమంటారు? నువ్వేమి చదివించే అవసరం లేదు, ఆల్రెడీ పెళ్లి కూతురు ఎంటెక్ పెళ్లి కొడుకు బీటెక్ చదివారు. మీకు సావేరా, కన్ఫర్మ్ మీకు సావే. బాబా బోర్ కొడుతుంది, వెళ్ళి టీవీ చూద్దాం. పదా మదర్స్, నీకే సినిమా అంటే ఇష్టం? విరూపాక్ష. ఓహో మరి నీకు బావా? నాకు ఆ ఆ సినిమా అంటే ఇష్టం. ఏంటి? అదే ఆ ఆ సినిమా ఉంది కదా నితింది, ఆ సినిమా అంటే ఇష్టం అని చెప్తున్నా. ఓహో అవును, నువ్వు పెళ్లికి వస్తా అన్నావు కదే, మళ్ళీ వచ్చేవి. మనసు మార్చుకున్నా, నేను కూడా మీతో పాటు టీవీ చూస్తా. రోజు నాకు సినిమా చూపిస్తున్నావు కదా, ఆ చాలదని మళ్ళీ సినిమా చూడాలా? జరుగు. నేను ఇప్పుడు ఒక హర్రర్ మూవీ పెడతానే, నన్ను చూస్తా బిడ్డ సినిమా చూడు. అక్కడ ఇంకా దయ్యం రాలేదు. మీకు సావేరా, కన్ఫర్మ్ మీకు సావే. రైట్ పళ్ళు రాలుతాయి. దెయ్యం వస్తే పక్కన ఉన్న నన్ను పట్టుకోవాలా గాని దాన్ని పట్టుకుంటావే? అక్కడ ఆ దెయ్యాన్ని చూసి భయపడి ఈ దెయ్యాన్ని ఎలా పట్టుకోగలే? అవునా, వసే నువ్వు అటు వెళ్ళు, నువ్వు పైకి లై. ఇదిగో మర్దర్, నేను వస్తున్నాను. ఆగు. ఏంటి నా చెల్లెలు ఉందని చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అంటే మరదలే కదా అని. ఇంకోసారి నా చెల్లితో క్లోజ్ గా కనపడ్డావి అనుకో, రేపు ఈ పాటికి ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఏ నువ్వు ఊరు వెళ్తున్నావా? ఇవే తగ్గించుకుంటే బాగుపడతావు, తోలు తీస్తా, జాగ్రత్త. అర్థమైంది. మొగుడు పట్టుకుని తోలు తీస్తానంటావే, నీకు ఇచ్చిన డోసు సరిపోలేదనుకుంటా, పెంచుతా డోసు పెంచుతా.